హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళకముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగానో సపోర్ట్ ఉంటుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు వీడియో వచ్చి పొలం వచ్చామండి. ఇక్కడ గేదె ఏమిందంట మాకు తెలిసిన ఆయన జిన్ను ఇచ్చారు, పాలు, జిన్ను పాలు. అవి ఇప్పుడు ఇక్కడే పొలంలోనే జిన్ను చేస్తాను. నా వెనకాల లొకేషన్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అదిగోండి పచ్చని పొలాలు. చేయండి చూసారా, పొట్ల మీదకి వచ్చేసినాయి. ఇదిగోండి ఇయ్యే పొట్లు. ఇప్పుడే ఎక్కువ ఇంట్లో మందులు ఎక్కువ పడతారు, మంచినీళ్ళు కూడా వాటర్ కూడా ఎక్కువగా పెడతారు. ఇప్పుడే ఏ తేడా వచ్చినా కానీ మనకి ధాన్యం అన్నా చేతికి రాదు. చంటి పిల్లలేక చూస్తారు చేలు. రండి వెళ్ళిపోదాం. వాటర్ కూడా తక్కువ ఉంది గోధులు. రానమ్ము తోటలోకి వెళ్ళి జిన్ను వండుదాం. ఆయన ఇచ్చారు కదా, నమ్ము గడ్డి కూడా పట్టుకెళ్ళాలి కదా. కొద్దిగా గడ్డి తీసుకుంటాం, ఇవాళ గడ్డితోటే జిన్ను చేస్తాను నేను. గడ్డి గిన్నెలో పెట్టి అప్పుడు జిన్ను రెడీ చేస్తా. శొంఠి మిరియాలు ఇప్పుడు దీంట్లో వేసుకుని మెత్తగా పొడిని చేసుకోండి. దీంట్లో లాలిక్కాయలు కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చితే లాలిక్కాయలు కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినరండి, నేను లాలిక్కాయలు వేస్తాను. ఇలా పొడువుగా అయిపోవాలి, మొత్తం పొడిమ అయిపోతే ఇప్పుడు మనం ఆకులోకి తీసేసుకుందాం. చుంటూ మీడియాడు ఇది అయిపోయింది. ఇప్పుడు బెల్లం చెప్పుకొచ్చింది. ఇది ఒక కిలో, ఇది ఆర్టిసియల్ బెల్లం. మనం సన్నగా చెక్కుంటే మనకి పాల్లో గమ్మును కరిగిపోతుంది. మొత్తం మట్టి రాసుకోవాలి. మనం పొయ్యి మీద పెడుతున్నాం కదా, చేలోకి వెళ్ళి కొంచెం మట్టి తీసుకుంటాం. మన చేలోని కింద మనం దసరగా తింటే మాడిపోదు. చేయి కడిగేసుకుందాం. మనం తెచ్చుకున్న గడ్డిని కూడా పూర్వకాలం ఎలాగో ఉండేవారండి,
ఇప్పుడు కూడా విలేజ్లో ఇదే వంట. గేదెలైనా ఆవులైనా అయినా ఇలాగే వండుతారు గడ్లు పెట్టి జిన్ని. ఇలా వండుకుంటాం వల్ల హెల్దీగా ఉంటుందని. పొయ్యి మీద పెట్టేసుకుని మూత పెట్టుకుంటాం, లోపల ఏమి బాయిల్ అవుతాయి లోపల పాలు కలిపేసుకోవచ్చు. ఇంకా బెల్లం అంతా కూరేసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు గిన్నెలో పాలు కలిపేసుకున్నాం, ఇది లీటర్ పాలు. లీటర్ ప్యాకెట్ పాలు తీసుకున్నాను. ఈ చికెన్ పాల పరసన పాల మురుపాలు అన్నది మనం ఇలా చెక్ చేసుకుంటే జిగురుగా ఉండాలి, అప్పుడు మనకి లీటర్నర 2 లీటరు అని ఒక అంచనా దొరుకుతుంది. ఈ చిక్కగానే ఉన్నాయి, సరిపోస్తాయి. మనకి 1/2 కిలో పడుతుంది బల్లం. స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్నవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మేము స్వీట్ ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది మాకైతే. బెల్లం అంతా పాల్లో మొత్తం కరిగేలాగ మనం కలుపుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడుము సొంటి పొడుము కూడా వేసేస్తున్నాం. సొంటి మిరియాలు కూడా వేసుకుంటాం వల్ల వాతం అన్నది బాగా, మనం ఎక్కువ వేసుకుంటే మన బాడీలో వాతం ఉంటే లాగుతుంది. సొంటి మిరియాలకి అంత అలాగా కాళ్ళు తిమ్మిర్లు వచ్చేస్తాయి చూడండి, చేతులైనా కాళ్ళు అయినా అదే వాతం అంటారు, అది కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఇలా కలిపేసుకొని మనం గిన్నెలోకి వడకట్టేసుకోవాలి. ఇది చాలామంది ప్లెయిన్గా తింటారు, కొంతమంది మిరియాలు సొంటి వండిచ్చేసుకుంటారు. ఇలా సొంటి మిరియాలు ఇలా ఉంటే మా బాబులు ఇద్దరు కూడా తినరు, అందుకే వడకట్టేస్తున్నాను. అది బాయిల్ అయిపోయింది మనకు వాటర్. ఇప్పుడు ఈ వాటర్లో మనం జిన్ను పాలు పెట్టేసుకుందాం. పెట్టుకుని మూత పెట్టేసుకుంటే దీని మీద ఒక మూత, దీని పైన ఒకటి ఆవరి బయటకు రాకుండా. మనం ఒక్కసారి చూద్దాం దొరికిందా లేదన్నది. మూత తీసి ఒకసారి చెక్కింగ్ చేద్దాం, అలా చెక్కింగ్ చేసుకుంటే అయిందా లేదని అయిపోతుంది. ఉప్పు 10 నిమిషాలు అయితే మనకి ఉడికినట్టు జిన్ని. ఒక్క 10 నిమిషాలు మన జిన్ను ఆఫ్ మీద వేయడానికి.
అయిపోయింది ఇది. తీసేసుకుందాం. అది చల్లారిన తర్వాత తిరిగేద్దాం. ఇదిగోండి జిన్ను మొత్తం చల్లారిపోవాలి. ఇలా చల్లారిన తర్వాత మనం నైఫ్ తీసుకుని చుట్టూరు దీన్ని లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు తిరిగేద్దాం. ఇది ఆకు తీసుకుని ప్లేట్ మీద ఆకేసుకుని ఇప్పుడు దీని పైన పెట్టి అలాగ ఇప్పుడు మనం జాయిగా లాక్కోవాలి. ఇదిగో ఇదిగో జిన్ అన్నారు చూసారా ఎలా వచ్చిందో. ఇదిగోండి మన గడ్డిలో ఉండిన జిన్ను చూసారా కేక్ చూడండి. ఈ జిన్నుని మనం కట్ చేసుకోవచ్చు. ఇలా చూపించు చాలా స్మూత్గా ఉందండి. అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అన్నమాట. అంత స్మూత్గా ఉంది. ఇదిగోండి అలా నోట్లోకి వెళ్ళిపోయింది మెత్తగా. సరైన మెజర్మెంట్లు ఇలా జిన్ను చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అది మనం గడ్డిలో వండుకుంటే చాలా బాగుంటుందండి. విలేజ్లో మేమందరం కూడా జిన్ను ఇలాగే వండుకుంటాం. అందరికీ బాయ్ అండి.